హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ సత్య వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అమేజింగ్ వీడియోస్ ఈరోజు గ్రూప్ బి పోస్టుల వివరాల గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియోను మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ పోస్టులకు మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చును ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్లో పోస్టుల వివరాలను గమనించినట్లయితే లెవెల్ సిక్స్ ప్రకారం గ్రూప్ బి నాన్ గెజిటెటర్ కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు రిలీజ్ చేశారు ఈ పోస్టులకు యూఆర్ వారికి రెండు ఉన్నాయి ఓబీసీ వారికి ఒక పోస్టు ఉంది ఎస్టీ వారికి ఒక పోస్టు ఉంది ఎస్సీ వారికి ఇలాంటి పోస్టులు లేవు ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా బీటెక్ చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మినిమం ట్వంటీ ఇయర్స్ నుండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నట్లు నోటిఫికేషన్లో తెలియజేశారు ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఉన్న ఉంటుంది పీడబ్ల్యూడీ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఓబీసీ వారికి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఈ పోస్ట్లకు ఎగ్జామినేషన్ వివరాలను గమనించినట్లయితే టైర్ వన్ టైర్ టూ విధానంలో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు టైర్ వన్ ఎగ్జామినేషన్లో టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు టోటల్గా ఫోర్ పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈ టైర్ వన్ ఎగ్జామినేషన్లో ప్రొవైడ్ చేశారు టైర్ వన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రిజర్నింగ్లో ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పార్ట్ టూలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పార్ట్ త్రీలో జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫైనల్గా ఈ పార్ట్ ఫోర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపరేషన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్కి టోటల్గా త్రీ అవర్స్ టైం డ్యూరేషన్ కల్పిస్తారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నట్లు ఈ నోటిస్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కింగ్ ఉంటుంది సో నెక్స్ట్ టైర్ టూలో డిస్క్రిప్టివ్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతారు ఈ ఎగ్జామ్కి ఈ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సిక్స్టీ మినిట్స్ టైంలో హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఎస్ఏ ప్రీషియస్ లెటర్ అప్లికేషన్స్ టాపిక్స్ పైన ఉంటుంది ఇంగ్లీష్లో మరియు హిందీలో రాయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్కి సిలబస్ గమనించినట్లయితే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రిజర్నింగ్లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపరేసివ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు డిస్క్రిప్షివ్ ఎగ్జామ్లో ఏదైనా టాపిక్స్ హిందీలో లేదా ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది ఈ పోస్టుకు ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని క్యాండిడేట్స్ యొక్క నెససరీ డీటెయిల్స్ని ఫామ్ ఫిల్ అప్ చేసి ఎన్వల్ అప్లో పేపర్లో పెట్టేసి స్పీడ్ పోస్టు లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ప్రొవైడ్ చేసిన అడ్రస్కు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ పేపర్తో పాటు అడ్మిట్ కార్డ్ కూడా అండ్ మరియు ఎవరైతే ఈ పోస్ట్లకు అప్లై చేస్తారో వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఇదండి వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్